నా పేరు హరీష్ అండి. నేను ఏపీకి స్టేట్ హెడ్గా చేస్తున్నాను. ఇక్కడ రాజమండ్రిలో వచ్చేటప్పటికి మనం 2013 నుంచి మన ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు 10 ఇయర్స్ అయింది, ఇంచుమించు 9 ఇయర్స్ అయింది. ఇప్పుడు కొత్త ప్రిన్సెస్కి రిలొకేట్ అయ్యాము. అంటే బెటర్ సర్వీసెస్ కానీ లేకపోతే బెటర్ స్పేస్తో కానీ లేకపోతే ఇంక అడిషనల్ ఫీచర్స్తో కానీ మనం ప్రొవైడ్ చేయడానికి మార్కెట్కి బస్ స్టాండ్ దగ్గరలో అంటే మెయిన్ రోడ్ మీదకి మన ప్రిన్సెస్ మోడిఫై చేసాము. ఇవాళ బ్రాంచ్ ఇనాగరేషన్ అయింది. ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల ప్రజలకు జరిగే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్టయితే దాంట్లో రాయల్ సుందరం వచ్చేటప్పటికి ఫస్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఆ ఫస్ట్ అన్నప్పుడే మీకు తెలుస్తుంది మార్కెట్లో చాలామంది కాంపిటేటివ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ పర్మిషన్ వచ్చింది మందే. అంటే లైక్ త్రూ ప్రాసెస్లో చూసి ఐఆర్డీఏ సర్టిఫై చేస్తుంది. ఐఆర్డీఏ సర్టిఫై చేసిన దాంట్లో ఫస్ట్ మంది అంటే లైక్ అక్కడే మనకు వస్తుంది. అంటే ప్రైవేట్లో ఇచ్చినప్పుడు మన ప్రిఫరెన్స్ ఏంటి అన్నది. అండ్ మనది వచ్చేటప్పటికి సుందరం గ్రూప్ ఏదైతే ఉందో సుందరం గ్రూప్ సబ్సిడరీ నుంచి వచ్చిన ఇది. సుందరం గ్రూప్ వచ్చేటప్పటికి సౌత్ బేస్డ్ అనమాట, కంప్లీట్గా అన్ని సెగ్మెంట్లో ఉంది. సో ఆ సెగ్మెంట్ నుంచి మన సబ్సిడరీ రాయల్ సుందరం అనమాట. దీంట్లో వచ్చేటప్పటికి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయండి. లైక్ అన్ని మ్యాండేటరీ ప్రొడక్ట్స్, ఒక హెల్త్ తప్ప మిగతా అన్ని మ్యాండేటరీ ప్రొడక్ట్స్. కాకపోతే కోవిడ్ వచ్చాక అది కూడా మ్యాండేటరీ ప్రొడక్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేటప్పటికి మోటార్ చేస్తాము, లైక్ హెల్త్ చేస్తాము, ట్రావెల్ చేస్తాము, కమర్షియల్ లైన్స్ చేస్తాము. నేను చెప్పినట్టు ప్రతి ఒక్కటి మ్యాండేటరీ, గవర్నమెంట్ మ్యాండేటరీ ఉంటుంది. నేను ఒక సర్వీస్ ప్రొవైడర్ని, మార్కెట్లో ఎక్కడన్నా తీసుకోవచ్చు కానీ నా దగ్గర తీసుకుంటే బెస్ట్ సర్వీస్ ఇస్తాను అని చెప్పి చెప్తాను. ఇందాక మీరు అన్నారు అంటే ఏ రకంగా అని చెప్పి, ఇప్పుడు మోటార్ ఇన్సూరెన్సే చెప్తాను. కార్ ఇన్సూరెన్స్ అన్ని కంపెనీలు 3 ఇయర్స్ 4 ఇయర్స్ నిల్డిప్ చేస్తాయి, కానీ నేను 10 ఇయర్స్ దాకా నిల్డిప్ చేస్తాను. అండ్ మిగతా అన్ని కంపెనీస్ 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు అంటే 1 క్లెయిమ్ కానీ 2 క్లెయిమ్ కానీ ఉంటాయి. నాది వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ క్లెయిమ్స్ ఉంటాయి, మల్టిపుల్ క్లెయిమ్స్ కూడా ఇస్తాను అనమాట. ఇవన్నీ నా అడ్వాంటేజెస్. అండ్ మోరోవర్ లైక్ మార్కెట్కి నిల్డిప్ పాలసీస్ కానీ యాడ్ ఆన్ ఈ కానీ తీసుకొచ్చింది ఫస్ట్ మేమే తీసుకొచ్చాం. మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేసిన రాయల్ సుందరం అనమాట. ప్రీమియం ఇందాక నేను చెప్పినట్టు నా దాంట్లో అన్ని యాడ్ ఆన్స్ తీసుకుంటే అంత ఎక్కువ డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. మార్కెట్తో చాలా కాంపిటేటివ్గా ఉంటాము. కంపెనీ వచ్చేటప్పటికి ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ అండి, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ మరోవర్ లైక్ మనం చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాం మార్కెట్లో. ఇందాక మీకు చెప్పినట్టు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్లో మనం కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేసి కస్టమర్కి రీచ్ఫుల్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ ఆన్లైన్ సర్వీసెస్ కానీ ఈ రకంగా ఇస్తున్నాము. ప్రతి ఒక్కటి లైక్ టర్న్ అరౌండ్ టైంలో రిజాల్వ్ చేస్తున్నాము. కస్టమర్ క్వెరీస్ ఏమన్నా ఉన్నా ఏదన్నా సరే ప్రాబ్లమే ఉండదు. మనం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాము. ఎక్కడన్నా సరే మన అప్రోచ్ అన్నది ఎక్స్పాండ్లో ఉంటుంది అన్ని చోట్ల. ఒకవేళ మన డైరెక్ట్గా మాకున్న మెయిన్ అడ్వాంటేజ్ అంటే మా క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా ఇన్హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ అనమాట. థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వం. చాలా కంపెనీస్ ఈ రోజున థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతున్నాయి. మాకు మా ఓన్ ఎంప్లాయీసే ఉంటారు, వాళ్ళే సర్వే చేసి మొత్తం క్లియర్ చేస్తారు. సో అది చాలా కస్టమర్కి బెనిఫిట్ ఉంటుంది, మాకు బెనిఫిట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ అండి. అది అంటే చాలా మంది ఎక్స్పెన్స్ అనుకుంటారు, ఎక్స్పెన్సెస్ అనుకోవద్దు, ఇట్స్ ఎ నీడ్. అది ఒకటి అర్థం చేసుకోండి. ఈ రోజున గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ తీసుకొస్తుంది, వెల్ఫేర్ స్కీమ్స్. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ ఎంత మ్యాండేటరీ అని. ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ అవైల్ చేసుకోండి. చాలా మంది ఈ రోజున ఫేక్ పాలసీస్ అంటే డబ్బులు తక్కువ వస్తాయని చెప్పి ఫేక్ పాలసీస్కి వెళ్తున్నారు. ఈ రోజున మీకు కనిపించడానికి చాలా తక్కువే అనిపిస్తుంది అది. ఒకవేళ రిస్క్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, ఫేక్ పాలసీలు తీసుకోవద్దు. సో జెన్యున్గా కంపెనీని అప్రోచ్ అవ్వండి. కంపెనీకి డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి, ఏజెంట్స్ కానీ లైక్ బ్రోకర్స్ కానీ డీలర్స్ కానీ బ్యాంకర్ కానీ అన్ని ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లోనే తీసుకోండి, ఫేక్ పాలసీలు తీసుకోవద్దు. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయండి. లైక్ మోటార్లో వచ్చేటప్పటికి ఇంజన్ ప్రొడక్ట్ అని, టైర్ కవరేజ్ అని, ఇంకా అట్లా నిల్ అంటే కన్జ్యూమబుల్స్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అంటే మనం కస్టమర్కి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం కస్టమర్కి గైడ్ చేస్తూ ఉంటాము. ఒక బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ని బట్టి లేకపోతే కస్టమర్ నీడ్ని బట్టి మనం కస్టమర్కి ఇస్తూ ఉంటాం అన్నమాట. మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, బెస్ట్ కొటేషన్స్ ఇస్తాము, సర్వీస్ బాగుంటుంది. థ్యాంక్ యూ. మా కంపెనీలో మేజర్గా ప్రైవేట్ కారు ఇన్సూరెన్స్లో మేము చాలా ఫాస్ట్గా ఉంటాం, అగ్రెసివ్గా. దేనివల్ల అంటే మిగిలిన కంపెనీలతో పోలిస్తే మిగిలిన కంపెనీలు 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఉంటాయి. మా దగ్గర 10 ఇయర్స్ వరకు మేము ఇస్తామండి. దానివల్ల కస్టమర్కి ఏంటంటే ఏదైనా ఇన్సూరెన్స్లో యాక్సిడెంట్ జరిగిన టైంలో మేము హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. చేదోడు వాదోడిగా ఉంటుంది కస్టమర్కి కూడా. ఏపీలో వచ్చి 7 బ్రాంచెస్ ఉన్నాయండి, ఇండియాలో వచ్చి అబోవ్ 150 ప్లస్ సార్.
మిగతా కంపెనీలతో నిల్డిప్ పాలసీ లేదు సార్, మిగతా కంపెనీలో 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇస్తాం, మేము 10 ఇయర్స్ కంటిన్యూకి ఇస్తాము, అదొకటి బెనిఫిట్. థర్డ్ వన్ వచ్చి మేము అన్లిమిటెడ్ క్లైమ్స్లో కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ క్లైమ్స్ ఇస్తాం, మిగతా కంపెనీ అయితే 1 క్లైమ్ 2 క్లైమ్స్ ఇస్తారు 1 ఇయర్లో, దానివల్ల కస్టమర్కి కూడా చాలా బెనిఫిట్ ఉంటుందని. ప్రీమియం కూడా చాలా తక్కువ సార్ కంపారిజేషన్ చేసుకుంటే, మీరు నిల్డిప్ రేటింగ్ అనేది ఉంటుంది మాకు డిప్రిషియేషన్ వ్యవర్ అని, కంపేర్ చేసి చూసుకోండి 100% మాదే తక్కువగా ఉంటుంది.